పరిస్థితి మీడియా మొత్తం చూసింది నివ్వెరపోయింది. ఇదంతా కూడా కొల్లె రఘురామరెడ్డి డిఐజీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం, లోకేష్ పాదయాత్రని అడ్డుకోనడానికి కొల్లె రఘురామరెడ్డి అనే అధికారిని ప్రత్యేకంగా తాడేపల్లి నియమించి ప్రతిరోజు ఏదో విధంగా అడ్డుకుంటా ఉన్నారు, అడ్డుదోగులుతా ఉన్నారు. మనం చూసాం నిన్న కూడా మీడియాలో, నిన్న మొన్న ఒక తెలుగుదేశం పార్టీ నాయకుణ్ణి కొల్లు రఘురామరెడ్డి చేసినటువంటి ఒత్తిడి మేరకు డిఎస్పీల్ని, సిఐల్ని, ఎస్ఐల్ని, కానిస్టేబుల్ని వాళ్ళు అడుగు ముందున పడకుండా చూడండి అని చెప్పి నిరంతరం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చిన దాని మీద ఒక ఎస్ఐ వాణిజ్య విభాగం అధ్యక్షుడైనటువంటి రాకేష్ మీద చేయి చేసుకున్న విధానం చూసాం. ఏ విధంగా చేయి చేసుకున్నాడో వీడియోలు చూపించాం. మీడియా మొత్తం చూసి నివ్వెరపోయింది. ఎవడిచ్చాడండి వీళ్ళకి హక్కు? ఈ పోలీసులకి తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద చేసే హక్కు వీళ్ళకి ఎక్కడిది? నువ్వు రఘురామరెడ్డి చెప్పాడను లేదంటే తాడేపల్లి నుంచి సలహాదారుడు చెప్పాడను లేదంటే ఇంకో గొట్టం గారు చెప్పాడను లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటే కాపాడతారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రోజు చూస్తా ఉన్నాం, మా సహనాన్ని పరీక్షిస్తా ఉన్నారు. ప్రతిరోజు దేశంలో ఎన్ని పాదయాత్రలు జరుగుతున్నాయండి? కళ్ళు పోయిన వాళ్ళకి నిన్న కాక మొన్న రాహుల్ గాంధీ కన్యాకుమారి టు కాశ్మీర్ పాదయాత్ర చేశారు. పక్క రాష్ట్రంలో షర్మిల పాదయాత్ర చేస్తుంది జగన్మోహన్ రెడ్డి సోదరి. పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తా ఉన్నాడు. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చేశాడు, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు. అప్పుడు ఈ అధికారులు లేరా? ఈ అధికారులకి కళ్ళు పోయినాయా? చెవులు వినపడతలేదా? ఏ విధంగా ఆ రోజున పాదయాత్ర చేశారు? ఈ చట్టాలు అప్పుడు ఏమైనా లేవా? 1864 పోలీస్ యాక్ట్ లేదా అప్పుడు? లేదంటే చట్టాలు లేవా? జగన్మోహన్ రెడ్డి వస్తా రాజ్యాంగం ఏమైనా తీసుకొచ్చాడా? మీరే అధికారులు ఉన్నారు, మీరు అధికారులు, మీరు అధికారులుగా ఉన్నప్పుడే అనేక పాదయాత్రలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, ఈ రోజుకు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు లోకేష్ గారి పాదయాత్రకి నిరంతరం అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు? గంట గంటకి గంట గంటకి వచ్చిన జనాన్ని చెదరగొడతాం. ఎవరన్నా పక్క ఊరిలో పాదయాత్రకు వెళ్ళే కారులు ఆటోలో పెట్టుకుని వస్తూ ఉంటే వాళ్ళని ఆపటం, వాళ్ళ ఆటోలు సీ బుక్లు సీజ్ చేయటం, వెహికల్స్ సీ బుక్లు సీజ్ చేయటం, డ్రైవర్ని అరెస్ట్ చేయటం, ఏంటిదంతా? కనీసం పాదయాత్ర ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళే హక్కు ప్రతిపక్షానికి లేదా? ప్రతిపక్ష నాయకుడికి లేదా? ఇదంతా కూడా డిఐజీ కొల్లు రఘురామరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇతని మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కొల్లి రఘురామరెడ్డి మీద, ఈ డిఐజీ మీద, ఇతని సొంత జిల్లా గుంటూరు జిల్లా అయితే వీళ్ళ మామ రావుల పాలువులో వాళ్ళ మామ పేరు మీద అనేక అక్రమ ఆస్తులు కొన్నది, ఎఫ్ఐఆర్లు కూడా బుక్ అయినాయి. అన్నీ బయట పెడతావు రఘురామరెడ్డి. నువ్వు అనుకుంటున్నావేమో ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో, తాడేపల్లి చెప్పిందనో, లేదంటే నీ బావ పెద్దిరెడ్డి చెప్పాడనో, విజయసాయి రెడ్డి చెప్పాడనో, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు పొద్దున్న మేము అధికారంలోకి వస్తాం. ఇంకొక 4 నెలలే 5 నెలలే జగన్మోహన్ రెడ్డి ఉండేది. మేము వచ్చినాక నువ్వు చేసిన ప్రతి పనిని న్యాయస్థానాల ముందు పెడతాం. నీ అవినీతిని
నీ రాజ్యాంగ ఉల్లంఘన, నీ అధికార దుర్వినియోగాన్ని ఖచ్చితంగా ముందు పెడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య బద్ధకంగా శాంతియుత మార్గంలో జరుగుతున్న పాదయాత్రని అనుమతించండి, అడ్డంకులు సృష్టించొద్దు. ఒకే భావం డీజీపీ ఏం చెప్తాడు ఇక్కడ కూర్చొని, మీకు అనుమతులు ఇస్తున్నాం, మీరు ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో అక్కడ కన్సెంట్, లోకల్ ఆఫీసర్ని మీరు సంప్రదించండి, బందోబస్తు సెక్యూరిటీ అన్ని ఇస్తాం అంటున్నారు. ఒకే పోలీసులే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెడతాం, చేతులతో కొడతాం, లాఠీలతో కొడతాం, వచ్చే జనాలను ఇబ్బంది పెడతాం, వచ్చిన కార్యకర్తల మీద 307 కేసులు పెడతాం. ఇంత చేతగాని ప్రభుత్వం చరిత్రలో ఎక్కడా లేదు. జగన్ రెడ్డి అని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మా హక్కుల కోసం విడిచిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా న్యాయ పోరాటం, ప్రజా పోరాటం మా హక్కుల కోసం ఎక్కడా తగ్గేదే లేదని కూడా వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. 6 రోజులు ఒక ప్రశాంతంగా